నమస్కారం ఏపీ 39 టీవీ ఛానల్ వార్తలకు స్వాగతం ఈనాటి వార్త విశేషాలు అనంతపురంలోని ఆజాద్ నగర్లో జేఎల్ మురళి ఆధ్వర్యంలో టీడీపీ బీజేపీ సిపిఐ జనసేన పార్టీ నాయకులు టౌన్ బ్యాంక్ ఎన్నికల ప్రచారం 40 డివిజన్లలో ప్రారంభించారు ఈ సందర్భంగా జేఎల్ మురళి మాట్లాడుతూ నేను ఉన్న సమయంలో పేద ప్రజలకు బ్యాంకు ద్వారా సహాయ సహకారాలు అందించామని అలాగే బ్యాంకు అభివృద్ధి కూడా చేశామని ఇంకా అభివృద్ధి చెందాలంటే మరొక అవకాశం ఇస్తే నిరూపించుకుంటామని మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో రాయల్ మురళి సిపిఐ రాములు రమణ నారాయణ స్వామి మోహన్ కుమార్ బాషా తదితరులు పాల్గొన్నారు ఇవి ఎంత సైజ్ ఉన్నాయో ఇవి కూడా అంతే సైజ్ ఉంటాయట లోపల అయితే ఈ నెంబర్లు ఇంపార్టెంట్ నమస్కారం అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఆజాద్ నగర్ పార్వతమ్మ కాలనీకి ప్రాంతానికి రావడం ఈ ప్రాంతంలో మా కమ్యూనిస్ట్ సోదరులు ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ వారితో మమేకమై వారికి ప్రతినిత్యం అండదండగా ఉంటున్నటువంటి మా కమ్యూనిస్ట్ సోదరుల అండతో ఈరోజు ఈ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నాం ప్రతి ఇంటికి వెళ్ళి ఈ టౌన్ బ్యాంక్లో మా ప్యానల్ తరపున పోటీ చేస్తున్నటువంటి 12 మంది సభ్యులకు కూడా ఓట్లేయమంటూ ప్రచారం సాగించాం అందులో భాగంగా ప్రజలంతా కూడా అన్న మీరు గెలవాలి ఇంకా బ్యాంక్ అభివృద్ధి చెందాలి బడుగు బలహీన వర్గాలకు ముస్లిం మైనారిటీలకు దళితులకు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇంకా విరివిగా లోన్లు ఇవ్వాలి మా అందరి అభివృద్ధికి ఇంకా మీరు కృషి చేయాలంటూ వారు మమ్మల్ని వెన్నుదట్టి ప్రోత్సహించడం చాలా సంతోషదాయకం మరి మరొకసారి ఈ అనంతపురంలో ఏదైతే అర్బన్ బ్యాంక్లో షేర్ హోల్డర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఎంతగానో అభివృద్ధి చేశాం నీతి నిజాయితీతో పనిచేశాం అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల్లో మీ అందరికీ మా చేతనైనంత సహాయం చేస్తూ ఈ బ్యాంకుని అభివృద్ధి పథాన పయనింపజేయడానికి నీతి నిజాయితీతో ముందుకు వెళ్తామని మరొకసారి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మా ప్యానల్ నెంబర్లు 5, 6, 7, 9 మరియు 14, 15, 16, 17, 19, 20, 27, 28 ఈ 12 నెంబర్లకు కూడా మీ అమూల్యమైనటువంటి ఓట్లను వేయించి గెలిపించి మరొకసారి ఈ అనంతపురం అర్బన్ బ్యాంకును అభివృద్ధి పథాన పయనింపజేయడానికి మీ అందరూ చేయూతనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. 106 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ఈ నెల 31వ తేదీన పోలింగ్ జరగబోతా ఉంది. మరి బ్యాంకు సభ్యులందరికీ షేర్ హోల్డర్స్ అందరికీ కూడా మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున విజ్ఞప్తి చేయడం ఏమంటే 106 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి బ్యాంకులో గతంలో అనేక మంది ప్రముఖులు పెద్దలు అందరూ కూడా పనిచేశారు. చైర్మన్లుగా డైరెక్టర్లుగా చిన్న బ్యాంకుగా ప్రారంభించినటువంటి అనంతపురం అర్బన్ బ్యాంకు ఇవాళ 100 కోట్ల టర్న్ ఓవర్ దాటిందంటే అనేక మంది అనేక విధాలుగా కృషి చేశారు. ముఖ్యంగా అనంతపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అంటే మరి చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులకి ఇది ఆర్థిక తోడ్పాటుని చేతుని అందించే బ్యాంకుగా పేరు పొందింది. అందుకోసం ఇవాళ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి మాజీ అధ్యక్షుడు జేఎల్ మురళీధర్ మరి తరఫున 9 మంది డైరెక్టర్లు
భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మద్దతుదారులు ముగ్గురు కలిసి 12 మంది ప్యానెల్ గా ఏర్పడి ఇవాల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం ప్రచారంలో భాగంగా ఇవాల 40 డివిజన్లో పర్వతమ కాలనీలో కూడా ఓటర్లను అభ్యర్థిస్తా ఉన్నాం ఓటర్లందరికీ కూడా మేము చేసే విజ్ఞప్తి ఏమంటే బ్యాంకులో ఉన్నటువంటి డిపాజిట్ దారులకు భద్రత సభ్యులకు సంక్షేమం అన్ని మించి ఇవాల బ్యాంక్ అభివృద్ధి పథంలో నడవాలంటే బ్యాంకు పట్ల బాధ్యత అవగాహన ఉన్నటువంటి మరి బ్యాంకుని నిజాయితీ నిబద్ధతతో నడిపించేటువంటి అభ్యర్థులకి ఓట్లు వేసి గెలిపించడం ద్వారానే బ్యాంకు అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది తద్వారానే నగరంలో ఉన్నటువంటి చిన్న మధ్య తరగతి పేద వర్గాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఆర్థిక తోడ్పాటు నుంచే ప్రయత్నం జరుగుతుంది అందుకోసమే మరి బ్యాంక్ ఓటర్లకి షేర్ హోల్డర్లకి సభ్యులకి అందరికీ చేసే విజ్ఞప్తి ఏమంటే 31వ తేదీ జరగబోయే ఎన్నికల్లో 12 మంది జేఎల్ మురళీధర్ మరి సిబిఐ అభ్యర్థులు కలిసి అంటే పోటీ చేస్తున్నటువంటి ప్యానెల్కి ఓట్లేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మరి డిపాజిటర్లకి సభ్యుల సంక్షేమానికి మేము మా వంతు తోడ్పాటు అందిస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు అనంతపురం అర్బన్ 31వ తారీఖున జరగబో ఎలక్షన్స్లో సిపిఐ మాజీ అధ్యక్షులు జేఎల్ మురళీ ప్యానెల్ని బ్యాంక్ ఖాతాదారులు గెలిపించాలని చెప్పేసి మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం మరి అనంతపురం నగరంలో 106 సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటి అర్బన్ బ్యాంకు అనతి కాలంలో గత ప్యానెల్లో అనతి కాలంలో నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసి మరి బ్యాంకుని అభివృద్ధి పథకంలో తీసుకురావడం జరిగింది మరి ఖాతాదారులకు కూడా ఎటువంటి అపనమ్మకం లేకుండా మరింత మంది డిపాజిట్లు తీసుకొచ్చే విధంగా మరి అర్బన్ బ్యాంకులో పనిచేశాం గత పాలకవర్గం అనంతపురంలో ఉన్నటువంటి బ్యాంకులన్నీ అర్బన్ బ్యాంక్ వైపు చూసే విధంగా ఆ విధంగా ఉన్నటువంటి పాలకవర్గం చేయడం జరిగింది మరి అనేక బ్యాంకులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దివాలా తీస్తామంటే అర్బన్ బ్యాంకులో ప్రజలు డిపాజిట్ దారులు మరింత ముందుకొచ్చి దాదాపు 700 కోట్ల వరకు టర్నోవర్ తీసుకొని పోవడం జరిగింది మా దేయము రాష్ట్రంలో విశాఖపట్నం సంబంధించినటువంటి టౌన్ బ్యాంకు 2200 కోట్ల టర్నోవర్ నడుస్తోంది ఆ విధంగా అనంతపురం బ్యాంకును ఆ విధంగా టర్నోవర్ తీసుకోవాలని చెప్పేసి ఒక సంకల్పంతో పనిచేశాం మరి ఖాతాదారులు ప్రజలకి ఇంతకుముందు ఓన్లీ హౌసింగ్ గోల్డ్ పైన మాత్రమే లోన్లు ఇచ్చేవారు గత పాలకవర్గంలో మేము చిన్న చిన్న చెప్పులు కుట్టుకునే వాళ్ళకి ఆటో తోలుకునే వాళ్ళకి చిన్న తోబుడు బండ్ల మీద వ్యాపారం చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న అంగళ్ళలో వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి ఈ బ్యాంకు పేద ప్రజల బ్యాంకుగా దీన్ని ప్రజల్లోకి తీసుకుపోయాం మరి ఖాతాదారులు ప్రజలు దీన్ని గమనించి ఓటర్స్ అంతా మరి జేఎల్ మురళి మాజీ అధ్యక్షులు జేఎల్ మురళి గారి 9 మంది అదే సిపిఐ పార్టీ అభ్యర్థులు ముగ్గురిని 12 మందిని మరి గెలిపించి ఈ మరి ఓడ ఖాతాదారులను గెలిపించి మరింత ఈ అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డోర్ టు డోర్ ఆజాద్ నగర్ పార్తమ్మ గారిని ఆజాద్ నగర్లో డోర్ టు డోర్ విజ్ఞప్తి చేస్తాం ప్రజలు కూడా మంచి స్పందన ఉంది ఈ ప్యానెల్ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ప్రజలు గెలిపించాలని ఓటర్ గెలిపించాలని విజ్ఞప్తి ఈ నెల 31న అనంతపురం నగరంలో ప్రతిష్టాత్మకంగా అర్బన్ బ్యాంక్ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో జేఎల్ మురళీధర్ ప్యానెల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున రమణయ్య గారు బంగారు బాషా గారు రామాంజనేయులు గారు వీరితో పాటు జేఎల్ మురళి ప్యానెల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా జనసేన మద్దతుదారులు బీజేపీ మద్దతుదారులు 12 మంది ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు గతంలో జేఎల్ మురళి సారథ్యంలో అనంతపురం అర్బన్ బ్యాంకు అభివృద్ధి చెందిందని చెప్పేసి అనంతపురం నగరమే కాదు జిల్లా వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు గతంలో సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నారాయణ సంగ్ కావచ్చు సుందర్రాజు కావచ్చు లింగమయ్య కావచ్చు శ్రీరాములు కావచ్చు వాళ్ళు కూడా డైరెక్టర్లుగా బాగా రాణించి ఈ బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా అందుబాటులో ఉండి సామాన్యులందరికీ కూడా సకాలంలో రుణాలు ఇప్పించి వాళ్ళందరికీ కూడా బ్యాంకుకు అభివృద్ధికి పడే విధంగా ఏ రకంగా అయితే రుణాలు ఇప్పించారో మళ్ళీ తిరిగి కూడా అదే రుణాలని బ్యాంకుకు అభివృద్ధి బాటలో నడిచాలని చెప్పేసి అందరినీ కూడా సమన్వయం చేసి వాళ్ళు వ్యాపారంగా అభివృద్ధి చెందుతూ వాళ్ళకు వచ్చే లాభంలో తీసుకొని మళ్ళీ రీపేమెంట్ చేసి బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించారు కాబట్టి జేఎల్ మురళి గారు సమర్థుడు గతంలో బ్యాంకును బాగా నడిపించారు 100 కోట్ల రూపాయల టర్నోవర్లో నడుస్తూ ఉంది కాబట్టి
డిపాజిట్దారులకు మరి అదే విధంగా సాధారణ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ ప్యానెల్ బాగా పని చేసింది గతంలో ఇప్పుడు కూడా మరింత ముందుకు పోవడానికి మీ ఆశీర్వాదంతో ఓట్లేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు మరి అదే విధంగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన సిపిఐ అభ్యర్థులు జనసేన ఒక అభ్యర్థి బీజేపీ పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి ఈ ప్యానెల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓట్లను మీ యొక్క పవిత్రమైన ఓట్లను వేసి మీతోటి ఉన్నటువంటి వారికి ఒక ఇరుగు పొరుగు వారితో కూడా మాట్లాడుకొని బ్యాంకుని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థ సత్తాగల నాయకుడు జయల్ మురళి గారి సారథ్యంలో యువకులు మన రమణయ్య గారు కూడా ఏఎస్ఎఫ్ స్టూడెంట్గా బాగా రాణించారు. అలాగే రామాంజి గారు అదేవిధంగా బంగారు బాషా గారు కూడా సిపిఐ పార్టీ వల్ల మంచి అభ్యర్థులుగా వాళ్ళు కూడా గుర్తింపు ఇచ్చి వాళ్ళని కూడా బరిలోకి దింపుతున్నారు. కాబట్టి మీ యొక్క అమూల్యమైన ఓట్లను మీ యొక్క పవిత్రమైన ఓట్లను వాళ్ళకి వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ముఖ్యుల హస్తాలతో వేడుకుంటున్నాను.